ప్రతిరోజు గంట సేపు కఠినమైన వ్యాయామాలు చేస్తే టైప్2 మధుమేహం వచ్చే ప్రమాదం 40% వరకు తగ్గుతుందంట. రోజు కసరత్తులు చేసేందుకు కుదరడం లేదంటారా? అయితే వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడిచినా, లేదా సైకిల్ తొక్కినా, లేదా డబుల్ టెన్నిస్ ఆడినా మధుమేహం ముప్పు 20% తగ్గుతుందంట. అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో జరిగిన 23 పరిశోధన ఫలితాలను విశ్లేషించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. తులకాయం కారణంగా 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది టైప్2 మధుమేహం బారిన పడే అవకాశం ఉందని, వ్యాయామం ప్రాముఖ్యతపై మరింత అవగాహన కల్పిస్తే ఈ సమస్య తగ్గించవచ్చని పేర్కొన్నారు.